టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి పెద్దవడుగురు పెద్దపప్పూరు మండలాల్లో ఇప్పటికే పాదయాత్ర పూర్తి చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఈ రోజు నుంచి వారం రోజుల పాటు యాడికి మండలంలో సంక్షేమ యాత్ర కొనసాగిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఇందులో భాగంగానే నాడు నేడు పనులను ఆపే కుట్రలు చేశారని మండిపడుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ యాత్ర చేపట్టారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు. ఇప్పటికే తాడిపత్రి పెద్దవడుగూరు పెద్దపప్పూరు మండలాల్లో దిగ్విజయంగా పాదయాత్రను పూర్తి చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఇప్పుడు యాడికి మండలం విస్తృతంగా పర్యటిస్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటి, యాత్రకు ఎట్లాంటి స్పందన వస్తుందో ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చెప్పండి, ప్రధానంగా సంక్షేమ యాత్ర నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ సంక్షేమ యాత్రలో సంక్షేమ పథకాలు ప్రభుత్వం తరఫున అందుతున్నాయి. గ్రామాలలో ఆల్మోస్ట్ ఆల్ 89-90% పథకాలు అందుతున్నాయి. సురక్ష ప్రోగ్రాం గుండా చాలా వరకు ఎలిజిబుల్ అయినారు. తిరిగి ఇప్పుడు వస్తాడాయా లేదా, ఆ సర్టిఫికెట్లన్నీ ఆ 11 సర్టిఫికెట్లు అందినాయా లేదా అనేది ఒక భాగం. అయితే రెండోది కూడాక గ్రామాలలో తాగునీటి సమస్య పైన కానీ ఈ పంటలు ఏ విధంగా ఉన్నాయి, రైతుల యొక్క కష్ట నష్టాలు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల పైన కూడాక ముఖ్యంగా తిరగడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావాలని తాడిపత్రి అభివృద్ధికి అడ్డంకులు వేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? అంతే కదా, లేకపోతే అతని ఉద్దేశం ఏముంది? గతంలో కూడాక వాళ్ళన్న మంత్రిగా ఉన్నప్పుడు కూడా 100-బెడ్ హాస్పిటల్ వచ్చింది. 100-బెడ్ హాస్పిటల్ వచ్చింటే క్యాన్సిల్ చేసినాడు. మన ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళా కూడా 100-బెడ్ హాస్పిటల్ తేడం జరిగింది. నవంబర్ డిసెంబర్లో దాన్ని ఓపెన్ కూడా చేస్తాం. ఈ విధంగా ఏంటికంటే గతంలో ఇక్కడ ప్రజలను అలవాటు చేసినాడు, అభివృద్ధి వైపు నడవకూడదు అనేదో, లేకపోతే ఇరిగేషన్ ఇచ్చి వాళ్ళు పంటలు బాగుంటే మా ఇంటి దగ్గర రారనో, లేకపోతే రకరకాల కారణాలతో భయభ్రాంతులకు గురి చేసి అధికారులను అడ్డం పెట్టుకొని ఇంకోటి చేసుకొని వచ్చారు. ఒక్కసారిగా అధికారం కోల్పోయేటప్పటికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు. అంటే ప్రతిరోజు ప్రతిసారి విజయం సాధిస్తా అతను ఏమి చెప్పినా కూడా అది ఒక ఆనుమత్యాల మాదిరి ఈ కాన్ఫిడెన్స్ ప్రజలు కూడా స్వీకరిస్తున్నారు. ఎందుకంటే భయము, లేకపోతే గ్రామాలలో ఫ్యాక్షన్లు పెడతారేనో, తెల్లవారితే పోలీసులు వచ్చి ఏదో ఒకటి కేసు పెట్టి తీసుకుపోతారేనో, రకరకాల కారణాలతో ఈ కాన్ఫిడెన్స్లో భయం అనేది అయితే సృష్టించగలిగింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. BS3 BS4 ఈ అక్రమాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో కూడా మీరు ఒక పిటిషన్ ఇస్తారు కదా, ఆ కేసు అంటే ఏపీతో పాటు అక్కడ కూడా విచారణ చేయాలని కోరుతున్నారా, లేకుంటే ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా దీనికి సంబంధించి? ఈ BS3 BS4 వెహికల్లో మన రాష్ట్రంలో అయితే 28 కేసులు ఉన్నాయి. ఇతరాగా కర్ణాటకలో లోకాయుక్తలో కేసులు ఉన్నాయి 13-14. ఇప్పుడు మేము తెలంగాణలో వాళ్ళ మీద ఈ BS3 BS4 కేసులు వేయడం ఏమంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని. తాడిపత్రి అభివృద్ధికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం, ఫ్యాక్షన్ని ప్రేరేపించేందుకు జేసీ బ్రదర్స్ శాయశక్తుల కుట్రలు చేస్తూ ఉన్నారని చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాసరావుతో వచ్చే శివారెడ్డి సాక్షి న్యూస్ అనంతపురం జిల్లా.